సూర్యుడు సుర్రు మనిపిస్తున్నాడు. బయటికి వస్తే మాడు పగలగొడుతున్నాడు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు. వేరిగాలులతో చెమటలు పట్టిస్తున్నాడు. ఉదయం 10 తర్వాత రోడ్డుపైకి రావాలంటేనే వణికిపోయేలా చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిషా, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానాతో పాటు పలు రాష్ట్రాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్య ప్రతాపం కొనసాగుతోంది. గత వారం పగలు ఎండ, రాత్రి వర్షంతో విచిత్ర వాతావరణం కనిపించింది. పగలు ఎండలు మాడు పగలగొడితే రాత్రి వర్షంతో కాస్త వాతావరణం చల్లబడింది. అయితే 4-5 రోజులుగా మళ్లీ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 40, వరంగల్లో 41, కరీంనగర్ 42, ఖమ్మం 43 డిగ్రీలు టెంపరేచర్ ఉండగా కర్నూలు 42, నెల్లూరు 42, విజయవాడ 41, తిరుపతి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు టచ్ అయ్యాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. ఇటు ఉక్కపోత, అటు వేడిగాలుల దెబ్బకు వణికిపోతున్నారు. ఉదయం 10 తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రోహిణీ కార్తే రాకముందే ఎండలు ఈ రేంజ్ లో ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని జనాలు భయపడిపోతున్నారు. వరంగల్లో ఎండ తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప జనం బయటకు రావడం లేదు. అభివృద్ధి పనులకు సైతం ఎంత తీవ్రత ఆటంకంగా మారుతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటికి సైతం జనం అవస్థలు పడుతున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ లేనిని అందిస్తారు. ఎండ తీవ్రత వరంగల్ జిల్లాను వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉభయ అంటే అవిభక్త వరంగల్ జిల్లాలో ప్రస్తుతం జిల్లాలు ఇటు భూపాల్పల్లి అనుకోండి, బొగ్గు బావులు అంటే సింగరేణి తీవ్రతతో అక్కడ ఎండ వేడిమి తట్టుకోలేనటువంటి పరిస్థితి దాదాపు 45ను దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మహబూబాబాద్, అటు జనగామ, వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల్లో, వరంగల్ నగరంలో సైతం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఏదో ఒక తప్పనిసరి పరిస్థితుల్లో సైతమే పనులున్న వారు బయటికి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రానున్నది ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ల నేపథ్యంలో విద్యార్థులు కూడా మొత్తం కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు విద్యుత్ కోత లేకపోవడం ఒకటే ఉపశమనంగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు జిల్లాలో అభివృద్ధి పనులు కూడా కుంటుపడుతున్నాయి. ఇటు ఉపాధి హామీ పనులు జరగడం లేదు. ఇటు రోడ్ల విస్తరణ కానీ మిగతా ఏ పనులు కూడా ఎండ తీవ్రతకు జరగనటువంటి ఆ పరిస్థితిలో ఉంది. ఇటు యంత్రాంగం అంతా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ తీవ్రతకు దాదాపు నగరంలోని చెరువులన్నీ కూడా, నగరంలోని చెరువులు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి, దాదాపు భూగర్భ జలాలు కూడా అడుగంటినటువంటి పరిస్థితి. దాహార్తికి అంటే మంచినీటికి ఇప్పటికిప్పుడు ఎటువంటి సమస్య రాకున్నప్పటికీ ఇంకొక 20 రోజులు గడిస్తే కనుక మళ్ళీ వర్షాలు పడే వరకు ఆ నీటి సమస్య ఉండని పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇప్పటికే స్టోరేజ్లలో ఇటు భద్రకాళ చెరువు, అడ్డపల్లి చెరువు, వరంగల్ నగరానికి సంబంధించి నీటి దేవాదుల నీరు అనుకోండి ఎస్ఆర్ఎస్పి నీటి యొక్క పంపింగ్ జరగడంతో కొద్దిగా 3-4 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో మిగతా ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో సైతం మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. పోయినసారి వర్షాలు పడ్డప్పటికీ భూగర్భ జలాలు ఎండ తీవ్రతగా అడుగంటిపోవడంతో మంచినీటి సమస్య చాలా గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎండ తీవ్రత మాత్రం కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు ఎండలు మండిపోతుండటంతో పాలమూరు వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా వృధా అవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మండుతున్న ఎండల గురించి మా ప్రతినిధి రవికుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు.
పూర్తిగా భగభగా మండిపోతున్నాడు. వేసవి ప్రారంభం నుంచే తన ప్రతాపాన్ని చూసుకుంటూ ఇంతింతాయి ఇంతింతాయి వటుడింతాయి అన్న విధంగా రోజుకి ఇంతింత పెరుగుకుంటూ దాదాపు ఇప్పుడు మే మొదటి వారం నుంచే దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత చూస్తుండడంతో సామాన్య ప్రజానీకం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే ఉదయం 10 గంటలు దాటిందంటే ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారిలో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కల్పించే విధంగా మిట్ట మధ్యాహ్నం ప్రజ పూర్తిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయి పూర్తిగా బయటికి రా సామాన్య ప్రజానీకం బయటికి రాని పరిస్థితి నెలకొనిపోతుంది. మూగ జీవాలకు కూడా నీ దాహం తీర్చుకోలేని పరిస్థితి నెలకొనడంతో అవి పిట్టల్లా రాలిపోతుండగా ఒక పక్క ప్రజలు సామాన్య ప్రజానీకం కూడా వడదెబ్బతో పూర్తిగా పిట్టల్లా వాళ్ళు రాలిపోతున్నారు. దాదాపు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఈ రోజు వరకు దాదాపు 80 మంది వరకు వడదెబ్బతో సోకి మృత్యువాత పడ్డ సందర్భాలు నెలకొన్న అధికార యంత్రాంగం కూడా అంతంత మాత్రంగానే వైద్య చర్యలు చేపట్టడంతో పూర్తిగా ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం ఉష్ణోగ్రత తలడిల్లిపోతున్నారు. వడదెబ్బ తోడుతో పూర్తిగా ఆసుపత్రులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా పూర్తిగా వడదెబ్బతో రోగులు నిండిపోతున్నారు. ఏది ఏమైనా ప్రజలు ఇప్పుడు కొంతమంది ఏ విధంగా ఉన్నాయి వేసవి ప్రతాపం ఏ విధంగా సూర్య ప్రతాపంగా ఉంది చెప్పేందుకు ఎలా ఉందండి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు మహబూబ్ నగర్ టౌన్ లో చూసుకున్నట్లయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా 45 సెంటీగ్రేడ్ల ఎండ ఉండడం వల్ల మేము ఉదయమే ఏదైనా కార్యక్రమాలు ఉంటే 9, 9:30, 10 గంటల లోపు పనులు ముగించుకొని ఇళ్లలో ఉండాల్సి వస్తుంది. దీంతో చాలామంది దినసరి కూలీలు లేదా అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలా విఎస్ఎస్ పనులలో జరుగుతున్నటువంటి పనులు కూడా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎండలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల మేము బయటికి తిరగలేని పరిస్థితులు ఉన్నాం. చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? గత 2 రోజులుగా కూడా ఉంది అనుకుంటారు పరిస్థితి. ప్రధానంగా అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు లేదా ఆటో కార్మికులు కావచ్చు, ఈరోజు వాళ్ళు విలవిల ఆడిపోయే పరిస్థితి నిలబడతా ఉంది. ఎందుకంటే రోజు వాళ్ళకు ఈరోజు ఎండల వల్ల వాళ్ళు ఉదయం ఏమైనా ఆటో వాళ్ళు అయితే 11 గంటల లోపే ఏదైనా వాళ్ళ వ్యాపారం ఉంటే చూసుకోవాలి, లేకపోతే ఇంట్లోకి పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్లపైన మంది లేకపోవడం వల్ల వాళ్ళ గిరాకీలు కూడా కాని పరిస్థితి కూడా నిలబడతా ఉంది. ఈ ఎండలకు ఇండ్ల నుంచి బయటికి రావాలంటే భయపడుతుండగా ఇంట్లో ఉన్నా కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఎండ వేడికి తట్టుకోలేక ఉష్ణోగ్రత తట్టుకోలేక ఇంట్లో కూడా ఉడక పరిస్థితి నెలకొనబోతుంది. దీంతో కొంత స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అంబలి కేంద్రాలు మంచినీటి తాగునీటి వసతులు కల్పించినా అవి కూడా సరిపోని పరిస్థితుల్లో నెలకొన్నాయి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో. కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ 5, మహబూబ్ నగర్.